Hello guys, my name is Chanu SK, SAP FICO and Simple Finance Trainer. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. సో నేను ఒక ఈ బుక్ నేను రెడీ చేశాను. సో ఆ ఈ బుక్ పేరేంటంటే P2P బిజినెస్ ప్రాసెస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. సో కంప్లీట్గా ఈ బుక్ ఎవరికి యూజ్ అవుతుందంటే, సో కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే బీకామ్ కంప్లీట్ చేశారో, ఎంకామ్ కంప్లీట్ చేశారో, ఎంబీఏ కంప్లీట్ చేశారో, లేదా సిఏ సిఎంఏ సిఎస్, సో ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఈవెన్ మనకి కామర్స్ స్టూడెంట్స్లో ఇవి కవర్ అవుతారు. సో ఎంబీఏ బీబీఏ ఎవరైనా సరే ఈ బుక్ అనేది ఒక వరం లాంటిది అనమాట. సో డెఫినెట్గా ఏంటంటే ఫ్రెషర్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బుక్ని డిజైన్ చేశాము. సో ఈవెన్ అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్, ఎస్ఏపి కన్సల్టెంట్స్, ఆరికల్ కన్సల్టెంట్స్ ఎవరికైనా సరే ముందు బిజినెస్ గురించి తెలియాలి. సో ఆ ప్రాసెస్ని తెలుసుకొని ఆ తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే బాగుంటుంది అనే దాని గురించి ఇక్కడ ఈ బుక్ని నేను డిజైన్ చేశానమాట. సో ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే దీని ఆథర్ నేనే అనమాట, చాను ఎస్కే ఆథర్. అండ్ దీన్ని ఇండియాలో అయితే 500 రూపీస్ మేము అమ్ముతున్నాము, అలాగే $1500 ఫర్ ఎనీ అదర్ కంట్రీకి అనమాట. సో ఈ బుక్ని ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు కింద ఎప్పుడైనా మనకి వాట్సాప్ నెంబర్కి కాల్ చేసిన పర్లేదు, లేదా పింగ్ చేసిన పర్లేదు, డెఫినెట్గా ఈ బుక్ అనేది షేర్ చేస్తాము. సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి 500 రూపీస్ ఇండియాలో దీన్ని మేము సేల్ చేస్తున్నాం అనమాట. సో ఈ బుక్, అంతకుముందు ఒక ఈ బుక్ నేను తయారు చేశాను. ఆ ఈ బుక్ ఏంటంటే టీ కోడ్స్, ఎస్ఏపి ఎఫ్ఐ టీ కోడ్స్ అని చెప్పి. సో దగ్గర 200 అబౌ చాలామంది ఈ బుక్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బై చేశారు. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంకా బై చేస్తూనే ఉన్నారు. సో మాకు వచ్చిన రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఈ P2P బిజినెస్ ప్రాసెస్ లేదా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని కంప్లీట్గా డిజైన్ చేశాము ఫ్రెషర్స్కి. అలాగే ఎవరైతే ఎస్ఏపి, ఎవరైతే ఈ అకౌంటెంట్స్ ఉంటారో, సీనియర్ అకౌంటెంట్స్ ఉంటారో, సో మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బుక్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ బుక్లోకి వెళ్తే కంటెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి అదర్ గురించి ఇవ్వడం జరిగింది ఫస్ట్. సో మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా క్లియర్గా దీనికి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే P2P బిజినెస్ ప్రాసెస్ అని చెప్పి చక్కగా డిజైన్ చేశాను. P2P బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, అలాగే మనకి ప్రాసెస్ అంటే P2P అంటే ఏంటి, P2P ప్రాసెస్ అంటే ఏంటి, అలాగే కంపెనీస్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాయి P2P ప్రాసెస్ని, దీంట్లో ఉండే గిల్టీ, ఒక కంపెనీ ఇంప్లిమెంట్ చేయకపోతే, P2P ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, అలాగే మనకి ప్రొక్యూర్ టు పే సంబంధించిన ఇష్యూస్ ఎలా ఉంటాయి, ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, రిస్క్స్ ఏంటి, సో అలాగే ఎగ్జిక్యూటివ్స్ ఏమనుకుంటున్నారు ఈ ప్రాసెస్ గురించి, అలాగే మనకి P2Pకి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది, సైకిల్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏ స్టెప్స్ ఉంటాయి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే మీరు ఇక్కడ జర్నల్ ఎంట్రీస్లో చాలా ఇంపార్టెంట్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ లెవెల్లో ఫ్రెషర్గా ఎవరైతే అకౌంట్స్ పేయబుల్ జాబ్స్కి అప్లై చేస్తారో, సో వాళ్ళ కోసం ఈ జర్నల్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. రియల్ టైంలో అవి చాలా యూజ్ అవుతాయి, ఈ జర్నల్ ఎంట్రీస్ చదివితే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జర్నల్ ఎంట్రీస్ నుంచి అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్లో కూడా. సో అందుకే ఈ పద్ధతి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది జర్నల్ ఎంట్రీస్ని. మీరు ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ టీ కోడ్స్ లేదా టేబుల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో సో ఇక్కడ అవి కూడా పెట్టడం జరిగింది. ఈ బుక్తో పాటు ఎస్ఏపి ఎఫ్ఐ ట్రాన్సాక్షనల్ కోడ్ అని 100 రూపీస్కి మేము ఒక ఈ బుక్ ఉంది, ఈ బుక్ని ఫ్రీగా ఇస్తాము. సో ఎవరైతే ఈ బుక్ని ఆర్డర్ చేసుకుంటారో, సో కంప్లీట్గా టీ కోడ్స్, ఎంఎం టీ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట, ఎంఎం టేబుల్స్ కూడా. సో ఇవన్నీ చాలా మీకు రియల్ టైంలో యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ఒకే ప్లేస్లో మీరు ఉండటం ఎక్కడ చూసి ఉండరు, అన్నిటిని కూడా ఇక్కడ ఒక ప్లేస్లో పెట్టడం జరిగిందనమాట. సో ఈ టేబుల్స్ కానీ టీ కోడ్స్, ఎస్ఏపి ఎఫ్ఐకి సంబంధించి, ఎంఎం సంబంధించిన టీ కోడ్స్ కూడా చక్కగా క్లియర్గా మెన్షన్ చేశాం ప్రతిదీ కూడా. సో మీకు ఈజీగా ఉంటుంది. అలాగే నేను కంప్లీట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఫర్ అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్, ఎవరైతే ఎండ్ యూజర్స్, కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం కూడా ఇవి బుక్ని డిజైన్ చేశాము. ఇక్కడ మీకు ఇష్యూస్ కానీ సినారియస్ కానీ అలాంటివి కాదు, ఎస్ఏపి సంబంధించి కంప్లీట్గా కాదు, ఇది ఓన్లీ ఎవరైతే ఎండ్ యూజర్స్, కన్సల్టెంట్స్, అలాగే మనకి సిఎస్ సిఎంఎస్ ఫ్రెషర్గా ఉన్న జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ బుక్ అనేది ఒక వరం లాంటిది. సో ఈ బుక్లో ఏంటంటే కంప్లీట్గా, సో టైప్స్ ఆఫ్ పీఓస్ అంటే ఒక ఫ్రెషర్గా ఒక అకౌంట్స్ పేయబుల్ జాబ్కి వెళ్ళినప్పుడు, లేదా ఎక్స్పీరియన్స్గా ఒక అకౌంట్స్ పేయబుల్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్స్ కూడా ఈ బుక్ని చాలా యూజ్ అవుతుందని చెప్తామన్నమాట. సో దీంట్లో మనకి టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ పీఓస్, బ్లాంకెట్ పీఓ, కాంట్రాక్ట్ పీఓ గురించి ఇవ్వడం జరిగింది. అలాగే పీఓస్లో ఏమేమి ఇన్క్లూడ్ ఉంటాయి, ఫార్మెట్ ఏంటి, సో ఎలక్ట్రానిక్ పర్చేస్ ఆర్డర్ అంటే ఏంటి, సో అలాగే వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ పర్చేస్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, సో ఇలా ప్రతిదీ కూడా
సో ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ యూజింగ్ పర్చేజ్ ఆర్డర్, సో బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ పర్చేజ్ ఆర్డర్, సో కంపెనీకి ఎలా బెనిఫిట్ అవుతుంది, పర్చేజ్ ఆర్డర్కి ఇన్వాయిస్ డిఫరెన్స్ ఏంటి, సో పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే సో మనకి డిసడ్వాంటేజ్ ఆఫ్ మాన్యువల్ పర్చేజ్ ఆర్డర్ మూలంగా ప్రాబ్లం ఏంటి, డిజిటల్ పీఓ అంటే ఏంటి, సో హౌ టు పర్చేజ్ ఆర్డర్ వర్క్ ఎలా పనిచేస్తుంది, సో మనకి పర్చేజ్ ఆర్డర్ అప్రూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో అలాగే మనకి ప్రొక్యూరిటీ పే సైకిల్ గురించి, ఫినాన్స్ డిపార్ట్మెంట్ గురించి జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటాయి, అలాగే మనకి అప్రూవ్ ప్రాసెస్ ఒక ఇన్వాయిస్ అప్రూవ్ చేయాలంటే ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి, డూప్లికేట్ పేమెంట్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, సో ఇన్వాయిస్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, పీఓకి నాన్ పీఓకి డిఫరెన్సెస్ ఏంటి, సో ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా మేము డిజైన్ చేసాం ఈ బుక్ని. సో 100 pages అనమాట, సో ప్రతిదీ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. సో ఇన్వాయిస్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, సో డెబిట్ నోట్స్కి క్రెడిట్ నోట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఏమేమి ఎంట్రీస్ పడతాయి, సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ మనం చెప్పగలుగుతాము. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, సో ఎంట్రీస్ ఎలా పడతాయి, గూడ్స్ ట్రాన్సిట్లో ఉన్నప్పుడు ఎంట్రీస్ ఏంటి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఓకే సో ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మేము డిజైన్ చేసాము. సో కేస్ స్టడీ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే రికన్సిలేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేస్తారు, వచ్చే బ్యాంక్ రికన్సిలేషన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే సో జర్నల్ ఎంట్రీస్లో టీడీఎస్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ఏంటి, సో ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా నీట్గా ఇవ్వడం జరిగింది. సో టీడీఎస్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేకపోతే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేకపోతే జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి, ఓకే ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చామన్నమాట. సో అకౌంటెంట్గా ఒక అకౌంట్స్ పేబుల్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఓకే సో అకౌంట్ క్లర్క్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఎన్ని గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేయొచ్చు అనమాట అకౌంట్స్ పేబుల్కి, ఎనీ గ్రాడ్యుయేట్ బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎవరైనా సరే. సో టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ ఏంటి, హౌ టు మేకింగ్ టైమ్లీ పేమెంట్ చేయడం మూలంగా ఏంటి బెనిఫిట్స్, సో బ్యాలెన్స్ షీట్లో అకౌంట్స్ పేబుల్ని ఎలా చూపిస్తాము, సో అకౌంట్స్ పేబుల్ని డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో సినారియోస్ ఏంటి, సో ఇలా పద్ధతి కూడా 1-2 సినారియోస్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వాయిస్ని ఎలా రిజెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ఓకే సో కామన్ కాసెస్ ఆఫ్ డూప్లికేట్ పేమెంట్స్ మూలంగా వచ్చే కామన్ కాసెస్ ఏంటి, సో వై హ్యావ్ యూ ప్రాబ్లమ్ విత్ డబుల్ ఇన్వాయిస్ మూలంగా ప్రాబ్లమ్ ఏంటి, సో హౌ టు డిటెక్ట్ డూప్లికేట్ ప్రాబ్లమ్ ఏంటి, సో హౌ టు బేసిక్ స్టెప్స్ టు రెడ్యూస్ ద డూప్లికేట్ పేమెంట్స్ ఎలా రెడ్యూస్ చేయాలి, ఇలా ఈ బుక్ని డిజైన్ చేసాము. సో ఇది కంప్లీట్గా ఒక బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ బుక్ కనుక మీరు బై చేయాలి అనుకుంటే, సో మా వాట్సాప్ నెంబర్ కింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. సో మీకు డెఫినెట్గా బుక్ని షేర్ చేస్తాం. ఈ బుక్తో పాటు టీ కోడ్ సంబంధించిన ఒక ఎఫ్ఐ టీ కోడ్స్ అని చెప్పి ఒక 100 rupees బుక్ని కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ బుక్ని కొంటారో, సో వాళ్ళకి ఇమీడియట్గా 30 minutes లోపల ఈ బుక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు టీ కోడ్స్, ఎఫ్ఐ టీ కోడ్స్ బుక్ కూడా షేర్ చేస్తామన్నమాట. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని బుక్స్ని మనం రెడీ చేస్తున్నాము. సో చాలా ఇంపార్టెంట్ వైజ్లో ఏరియాస్లో అన్ని ఏరియాస్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్రజెంట్ ఎండ్ యూజర్స్, అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్, కన్సల్టెంట్స్, సో మనకి బీకామ్ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, లేదా బీబీఎం చదువుకున్న వాళ్ళు, బీఎస్సీ చదువుకున్నా సరే, ఎవరైనా సరే అకౌంట్స్ పేయబుల్కి ఎలిజిబుల్లే. సో ఎనీ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ బుక్ కనుక మీరు బై చేయాలనుకుంటే కింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి మీరు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో వాట్సాప్ నెంబర్కి కాల్ చేయటమో లేదా పింగ్ చేయండి. సో ఈ బుక్ని 10 minutes విత్ఇన్ 30 minutes లోపల ఈ బుక్ని మీకు షేర్ చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. దిస్ ఈస్ చానుస్కే సైనింగ్ ఆఫ్.